జార్జ్ బెనాడ్ షా ఆయన నైన్టీన్ నాట్ సెవెన్లో ఒక ఆసక్తికరమైన మాట అన్నారు ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అండ్ ది వర్స్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్స్ ఈజ్ పావర్టీ అన్నాడు అంటే మానవాళిలో అత్యంత దుర్మార్గమైనది అలాగే అతి తీవ్రమైన నేరం ఏమైనా ఉంది అంటే అది పేదరికం అన్నారు కానీ కరోనా విషయంలో జార్జ్ బెనాడ్ షా వ్యాఖ్యలు తప్పని తెలుస్తున్నాయి ఎందుకంటే పేదరికం ఉన్న చోట కరోనా అంత తీవ్రంగా విజృంభించడం లేదు నిజంగా చెప్పాలంటే ధనిక దేశాలలో ధనిక రాష్ట్రాలలో ధనిక నగరాలలో బాగా ఎక్కువగా కరోనా విజృంభిస్తుంది మీరు ప్రపంచంలో చూడండి అత్యధికంగా ఉన్న దేశాలను తీసుకుంటే అమెరికా మొదటి స్థానంలో ఉంటుంది ఆ బా ఫస్ట్ ఫోర్స్ దాంట్లో మీకు అమెరికా రష్యా ఇండియా ఉంటుంది ఫిఫ్త్ టాప్ ఫైవ్ కంట్రీస్ ఎఫెక్టెడ్ బై కరోనా ఇప్పటి వరకు అమెరికా రష్యా అలాగే బ్రిటన్ మూడు ధనక దేశాలు ఇండియా బ్రెజిల్ మిడిల్ కన్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఎమర్జింగ్ ఎకానమీస్ పేద దేశాలైన ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికాలోని పేద దేశాలు ఎక్కడా టాప్లు లేవు ఇంట్రెస్టింగ్ ఏంటంటే ధనిక దేశాలు కనీసం ధనిక దేశాల కావాలని ఆరాటపడుతున్న ఎమర్జింగ్ ఎకానమీసే ఉన్నాయి సో ఈ పరిస్థితి ఇలాగే మీకు రాష్ట్రాల్లో కూడా తీసుకుంటే భారతదేశంలో ప్రపంచ బ్యాంక్ ఒక స్టడీ చేసింది ఇటీవల జూన్ థర్టీన్త్ వరకు డేటా తీసుకొని అంటే భారతదేశంలో తొలి మరణం సంభవించింది ఎందుకంటే డెత్స్ ఆర్ మోర్ అక్యురేట్ దెన్ కేసెస్ అంటే ఎందుకంటే కేసెస్ని కంపేర్ చేసినప్పుడు ఒక రాష్ట్రంలో టెస్ట్లు ఎక్కువ చేస్తే కేసులు ఎక్కువైనాయి ఒక రాష్ట్రంలో టెస్ట్లే చేయలేదు కనుక కేసులు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు బీహార్లో కంపారెటివ్లీ టెస్ట్లు తక్కువ తెలంగాణలో టెస్ట్లు తక్కువ అందువల్ల టెస్ట్లు తక్కువ ఉన్న చోట కేసులు తక్కువ ఉన్నాయి కనుక దాన్ని కంపేర్ చేయడం కష్టం డెత్ రేట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అక్యురేట్ కాకపోవచ్చు కానీ రిలేటివ్లీ కేసులతో పోలిస్తే డెత్ మోర్ అక్యురేట్ ఎందుకంటే నీకు పరీక్ష చేయకుండా కేసును దాయగలుగుతావు కానీ మరణాన్ని దాయడం చాలా కష్టం అందువల్ల డెత్ రేట్ను తీసుకుని వరల్డ్ బ్యాంక్ జూన్ థర్టీన్త్ వరకు అంటే భారతదేశంలో తొలి కోవిడ్ మరణం జరిగి జూన్ పదమూడు వరకు జరిగిన టోటల్ డెత్ ఆధారంగా వరల్డ్ బ్యాంక్ చేసిన స్టడీ ఏంటి అంటే రిచ్ పూర్ డివైడ్ ఇన్ ఎలా ఉంది ఈ కరోనా ఎఫెక్ట్లో ఎట్ ది రిచ్ పూర్ స్టేట్స్ మధ్య ఏ రకమైన తేడా ఉంది అనేది అధ్యయనం చేశారు వాళ్ళు రెండు ఇండెక్స్లు డెవలప్ చేశారు రెండు రకాలుగా అధ్యయనం చేశారు దీన్ని ఈ ధనిక పేద రాష్ట్రాల మధ్య తారతమ్యాన్ని ఒకటి క్యూములేటివ్ సివియారిటీ ఇండెక్స్ అనే దాన్ని మెజర్ చేశారు క్యూములేటివ్ సివియారిటీ ఇండెక్స్ అంటే తొలి మరణం నుంచి ఇప్పటి వరకు మొత్తం మరణాలను తీసుకుని ఏ రా పేద రాష్ట్రాల్లో ఎలా ఉంది ధనిక రాష్ట్రాల్లో ఎలా ఉంది అని స్టడీ చేశారు రెండవది ఏంటంటే డైలీ సివియారిటీ ఇండెక్స్ అంటే తీసుకొని రోజు రోజుకు మరణాలు ఎలా పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా ఏమవుతున్నాయి అంటే డిఫరెంట్ పీరియడ్స్ ఆఫ్ టైం తీసుకొని ఇప్పుడు ఒక మీరు ఓ పర్టికులర్ ఫస్ట్ రోజు ఎంత ఉంది ఎయిత్ రోజు ఎంత ఉంది ఫిఫ్టీన్త్ రోజు ఎలా ఉంది ఇది తెలిస్తే మనకు అర్థమయ్యేది డైలీ సివియారిటీ ఇండెక్స్ వల్ల ప్రోగ్రెషన్ అంటే కరోనా తీవ్రమవుతుందా అలాగే ఉందా తగ్గుతుందా అనేది అర్థమవుతుంది క్యుములేటివ్ సివియారిటీ ఇండెక్స్ ద్వారా ఆ రాష్ట్రం ఇప్పటి వరకు కరోనాతో ఎంత తీవ్రంగా దెబ్బతిన్నది అనేది అర్థమవుతుంది ఈ వరల్డ్ బ్యాంక్ స్టడీ ఇటు క్యుములేటివ్ సివియారిటీ ఇండెక్స్ను అటు డైలీ సివియారిటీ ఇండెక్స్ను స్టడీ చేసింది స్టడీ చేస్తే ఏం చెప్పిందంటే క్యుములేటివ్ సివియారిటీ ఇండెక్స్ అంటే కరోనా వల్ల ఇప్పటి వరకు జరిగిన మొత్తం మరణాల ఆధారంగా లెక్కేస్తే అత్యధికంగా కరోనా ప్రభావాన్ని ఎదుర్కొన్న దేశ రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ ఈ మూడు రాష్ట్రాలు తొలి లాక్డౌన్ వన్ ఆర్ టూ ఫేజెస్లో మధ్యప్రదేశ్ కూడా ఉండే అది పేద రాష్ట్రం తర్వాత ఒక ఫేజ్లో పుదుచ్చేరి ఉండే అది ధనిక రాష్ట్రం కోటాల వస్తుంది సో కానీ ప్రధానంగా మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ మాత్రం ఓవరాల్గా అంటే అన్ని లాక్డౌన్లు పూర్తయ్యే సమయానికి ఇప్పుడు జూన్ థర్టీన్త్ వరకు కూడా తీసుకుంటే హయ్యెస్ట్ ఎఫెక్టెడ్ స్టే ప్లేయర్ స్టేట్స్ మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ బార్ ఢిల్లీ సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు దేశ రాజధాని మోస్ట్ సహజంగానే అది అది హయ్యర్ లెవెల్లో ఉంటుంది పర్ క్యాపిటెన్ కన్ తలసర ఆదాయం మహారాష్ట్ర గుజరాత్ తలసరా ఆదాయం ఎక్కువ దేశంలోనే అత్యంత పారిశ్రామికీకరణ జరిగినటువంటి రాష్ట్రాలు అత్యధికంగా బ్యాంకు క్రెడిట్ ఆఫ్ టేక్ అంటారు బ్యాంకు రుణాలు ఈ రాష్ట్రాల్లోనే జరుగుతాయిస్కుంటారు అత్యధికంగా పారిశ్రామిక పెట్టుబడులు దేశ విదేశీ పెట్టుబడులు వచ్చే రెండు రాష్ట్రాలు మహారాష్ట్ర గుజరాత్ ఇండియాస్ టూ రిచెస్ట్ స్టేట్స్ సో ఈ టూ రిచెస్ట్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఢిల్లీ త్రీ రిచెస్ట్ స్టేట్స్లో క్యూములేటివ్ సివియారిటీ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంది అంటే కరోనా వల్ల అత్యధిక మరణాలు ఇక్కడే జరిగాయి ఇక లోయెస్ట్ ఎక్కడ జరిగింది అనుకున్నప్పుడు మీకు చాలా పేద రాష్ట్రాల్లో లోయెస్ట్గా మీకు ఈ ఈ కరోనా మరణాలు పేద రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉంది అలాగే అయితే మీకు డైలీ సివియారిటీ ఇండెక్స్ తీసుకుంటే మీకు ఈ తేడా కాస్త తగ్గిపోతుంది ఇప్పుడు బీహారు అలాగే రాజస్థాన్లో డైలీ సివియారిటీ ఇండెక్స్ ఎక్కువగా ఉంది ఒరిస్సాలో తక్కువగా ఉంది అందువల్ల డైలీ సివియారిటీ ఇండెక్స్కి వచ్చే వరకు ధనిక రాష్ట్రాలతో పాటు బీహార్ రాజస్థాన్ లాంటి పేద రాష్ట్రాల్లో కూడా మరణాలు పెరిగాయి అంటే అర్థం ఏంటి ముందు లేదు చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ధనిక రాష్ట్రాలు అయితే ఓవరాల్గా టోటల్ డిసీజ్ బర్డ్ తీసుకుంటే ధనిక రాష్ట్రాలు ఎక్కువగా ఉంది కానీ పేద రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నప్పటికీ కూడా అక్కడ పరిస్థితి రోజు రోజుకు ముదురుతోంది పరిస్థితి తక్కువగా ఉండొచ్చు కానీ రోజు రోజుకు ముదురుతోంది అంటే అర్థమేంటి సో టెస్టింగ్లు పెరగడం వల్ల మెడికల్ ధనిక రాష్ట్రాల నుంచి పేద రాష్ట్రాలకు వలస కూలీలు రిటర్న్ వెళ్ళడం కావచ్చు బట్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతున్న కొద్ది కూడా పేద రాష్ట్రాల్లో కూడా మరణాలు పెరుగుతున్నాయి అంటే అర్థం ఏంటి ఓవరాల్గా కొరిలేషన్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా ధనిక రాష్ట్రాలు ఎక్కువగా ఈ భారాన్ని ఎదుర్కొంటున్నాయి అందులో మీకు నగరాలు కూడా తీసుకుంటే ముంబాయి నగరం ఢిల్లీ నగరం దేశంలో అత్యంత సంపన్నమైన నగరాలు ముంబై ఢిల్లీ అహ్మదాబాద్ చెన్నై హైదరాబాద్ సో ఈ నగరాలన్నీ కూడా చాలా సివియర్గా ఎదుర్కొంటున్నాయి ఈవెన్ అమెరికాలో కూడా మీకు అత్యధికంగా కరోనా ఎఫెక్ట్ అయిన రాష్ట్రం న్యూయార్క్ సో న్యూయార్క్ ఈజ్ ద రిచెస్ట్ మా స్టేట్ అమెరికాలో మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్ ఇది సో అలాంటి ప్లేస్లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయి అంటే కరోనా వచ్చే వరకు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అనేక రీజన్స్ ఉండొచ్చు ఒకటి ఈ ధనిక రాష్ట్రాలే కావు ఇవి అర్బనైజ్డ్ స్టేట్స్ ఇప్పుడు మహారాష్ట్ర గుజరాత్ ఢిల్లీ మోస్ట్ అర్బనైజ్డ్ అర్బన్ ఏరియాస్లో జనసాంద్రత ఎక్కువ ఉంటుంది కనుక ఫిజికల్ డిస్టెన్స్కి అనుకూలంగా ఉండదు గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే ఇవాళ బీహార్లో ఎలవెన్ పర్సెంట్ మనం తెలంగాణ ఆంధ్రలో కూడా మోర్ దెన్ థర్టీ పర్సెంట్ అర్బనైజేషన్ సో ఇండియాలో ఓవరాల్గా ఎవరేజ్ మోర్ అరౌండ్ మోర్ దెన్ థర్టీ పర్సెంట్ బీహార్లో లిటిల్ ఓవర్ అరౌండ్ ఎలవెన్ పర్సెంట్ అర్బనైజేషన్ అందువల్ల బీహార్ జనక రాష్ట్రాల్లో పట్టణీకరణ ఎక్కువ కనుక ఎఫెక్ట్ అయ్యడానికి అవకాశం ఎక్కువగా ఉంటాయి అలాగే ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉంటేనే అవి జనక అయితే సో ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఈ ఫిజికల్ డిస్టెన్స్ కష్టమవుతుంది కనుక అంటే వాళ్ళ ప్రజలు వనరబుల్ కాక తప్పదు సో మొబిలిటీ ఎక్కువ ఉంటుంది ఎకనామిక్ యాక్టివిటీ ఎక్కువ ఉండడం జన సాంద్రత ఎక్కువ ఉండడం ఫిజికల్ డిస్టెన్సింగ్ అలా ఇతర కోవిడ్ నైన్టీన్ నామ్స్ పాటించడం కష్టమవుతుంది కనుక ఈ రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా సమస్య ఉంది అది కూడా ఒక రకంగా మనం అడ్వాంటేజ్ ఎందుకంటే ధనిక రాష్ట్రాలు కోపం కాగలుగుతాయి పేద రాష్ట్రాల్లోని ఈ సమస్య తీవ్రంగా ఉంటే అవి భరించలేదు వీళ్ళ అమెరికా రష్యా బ్రిటన్ ఇలాంటి దేశాలు కరోనాను తీవ్రంగా ఎదుర్కొంటే అవి మనగా బతకగలుగుతున్నాయి అదే ఏదో ఆఫ్రికా దేశాల్లో కనుక కరోనా తీవ్రమై ఉంటే పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది ఆ దేశాలు ఎవరు పట్టించుకునే వాడు కూడా ఉండేది కాదు శవాల గుట్టలు పేరుకుపోయి ఉండేవి అందువల్ల ఆ మేరకు కరోనా మనను కరుణించిందనే చెప్పాలి